దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును కాక. మీరు బాగున్నారా? బాగుండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. పోయిన వారము వాక్యము మనము ప్రార్థన గురించి ధ్యానం చేసుకున్నాము. ఈ వారం కూడా ప్రార్థన గురించి ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రార్థన అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రార్థన లేకుండా ఏది చేయాలి? ఏమీ లేకున్నా పర్వాలేదు, కానీ ప్రార్థన, దేవునితో సహవాసం. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం ఆయనతో కలిసి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనతో మాట్లాడాలని. అందుకే దినమెల్లా చేతలు చాస్తున్నాను. దావిడ్డ, నిన్ను సృజించాను కదా, నిన్ను చంకనెత్తుకునేవాడు నేనే కదా, నీకు నడక నేర్పించిన వాడు నేనే కదా, నిన్ను సృజించిన వాడు నేనే కదా, నా పోలికగా నిన్ను సృజించిన వాడు నేనే కదా, నా నామం నిమిత్తమే నిన్ను పుట్టించాను కదా, నా కొరకు నువ్వు బ్రతకాలని ఇష్టపడుతున్నాను దావిడ్డ అని ఆయన ప్రతినిత్యం మన కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడంట. అదే కాకుండా తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాడంట. ఎవరైనా ఆయన స్వరం విని తలుపు తీస్తే వారి మధ్యకి నేను వస్తానంటున్నాడు, వారితో కలిసిండి వారితో భోజనం చేస్తానంట. ఎంత గొప్ప మాటలు కదండి బైబిల్లో మాటలు, జీవపు ఓటలు. ప్రతి మాట మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, మోకరించి ఏడ్చి 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 ప్రార్థన చేసినప్పుడు బైబిల్ తెరవగానే ధైర్యం గల మాట వస్తుంది. భయపడకు, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు, శ్రమ సంభవించినా ఎందుకు ప్రార్థన చేస్తున్నావా అని మనతో బైబిల్ ఆయన మాటలు మాట్లాడతారు మనతో. అట్లా అనుభవం నాకు చాలా అనుభవాలు అట్లాంటివి. అట్లనే నేను అందుకే మీకు ఈ టీవీ ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను. నేను కాదు మాట్లాడేది, మన జీవము గల దేవుడు నా ద్వారా మీకు మాట్లాడిపిస్తున్నాడు. మీరు సంతోషంగా ఉండాలంటే దేవుడు మీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. అధైర్యపడిపోకు, ధైర్యంగా ఉండు. ప్రతిరోజు బైబిల్ చదువు, ప్రతిరోజు ప్రార్థన చే, మోకరించు. ఎవ్వరు లేని సమయం చూసి ఇంట్లో మోకాళ్ళుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చే. తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. నీవే అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజ్యరాజ, జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకే స్తోత్రమయ. స్తోత్రమయ ఈ సాయంకాల సమయమున ప్రభా, ఇగో నీ సన్నిధిలో కూర్చుని నీ వాక్యము వారి ద్వారా ఏం మాట్లాడతావా అని, వారికి ఏం అందిస్తావా అని నీ సన్నిధిలో కూర్చున్నారయ్యా. వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వేదనతో కూర్చున్న వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. ఎన్నో సమస్యలతో కూర్చున్న వారిని ప్రభా, ఆ సమస్యల నుంచి విడుదల కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు ప్రభా, మా కన్నీటిని తుడిచే దేవుడవు, మా కన్నీటిని చూచే దేవుడవు, మా బాధను చూచే దేవుడవు, మా ఇంట్లో ఉన్న, మా కుటుంబంలో ఉన్న శ్రమలు చూచిన దేవుడవు అయ్యా. అయా కరుణించమని, కాపాడమని, రక్షించమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం బాబు. కనికరించండి అయ్యా, కృప చూపండి. ఇగో ఈ టీవీ దగ్గరకు వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. ఇదిగో బలహీనరాల్ని నాతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు నన్ను బలపరచండి నా ద్వారా ప్రభా, నాకు ఇక్కడ కూర్చున్న బిడ్డలకు ప్రభా మీ వాక్యమును అందించమని. అనేక శక్తులన్నిటిని యేసు మీ నామంలో బంధిస్తూ దురాత్మ సమూహం అగ్నిత కాల్చివేస్తూ మీరే మహిమ పొందుకొనమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈరోజు మరి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవిస్తే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగినా అతడి కీర్తనలు పాడాలి. సంతోషం కలిగినా పాడతాము, కష్టాలు కలిగినా పాడతాము. ఎందుకంటే మన ప్రియులు, మన బంధువులు,
చనిపోయినప్పుడు సంతోషంగా పాటలు పాడతాం. ఎందుకంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతున్నారు కదా, అక్కడ దేవునితో ఉంటారు కదా అని సంతోషపడతాం. ఈ లోకంలో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిట్లోంచి దేవుడు విడిపించి ఆ పరలోక పట్టణానికి తీసుకెళ్ళిపోతున్నారు కదా అని సంతోషపడుతూ సంతోషంతో పాటలు పాడతాం. అది మంచి బాగా అనిపిస్తుంది నాకు కూడా. మరి ఇక్కడ ఏమంటుందంటే, మీలో శ్రమ సంభవించినా, మీలెవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయమని నేను అడిగాను అనుకోండి, ఎవరినన్నా మిమ్మల్ని, అమ్మా మీకు శ్రమ సంభవించిందా, ఏమైనా శ్రమ కలిగిందా, మీకు బాధ కలిగిందా అని అంటే, అబ్బాబ్బే మాకేం బాధ లేదండి, మాకేం శ్రమ లేదండి అంటారు ఎవరన్నా అనేటోళ్ళు ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. చిన్న పిల్లాడు కూడా రే నీకేంట్రా బాధ చెప్పురా బాబు అని అంటే వాడు అంటాడు, ఏడ్చుకుంటా నేను స్కూల్కి పోను మమ్మీ అంటాడు. అంక బాధ, స్కూల్కి వెళ్ళాలంటే బాధ, చదువుకోవాలంటే బాధ, యవన బిడ్డలు సెల్ ఫోన్ వద్దంటే బాధ, అన్నీ బాధలే. బాధలు లేకుండా ఎవ్వరు లేరు. కానీ ఆయన అంటున్నాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా పాటలు పాడాలి. సంతోషం కలిగినా కలగకున్నా మనకు తెలుసు పౌలు శీలలు, మరి మనకు తెలుసు కదా అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో అందులో ఆ పుత్రుని దయ్యాన్ని వెళ్ళగొడితే పౌలు శీలల్ని భయంకరంగా కొట్టి బట్టలు ఊడబెరికి కాళ్ళు బొండలు బిగించి ఆ చెరసాలలో పడేశారు. వాళ్ళ మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం జరిగిపోయింది అక్కడ. ఏడవలే, దుఃఖపడలే, అయ్యో ఎందుకు దేవుని నామాన్ని ఆమెను ఏం చేసాం, దయ్యాన్ని వెళ్ళగొట్టాము అని అంటే దానికే ఇంత పెద్ద మాకు ఇదైందని వేదన పడ్డారా? ఖైదీ వినిచుండిది అని ఉన్నది. ఆ జైలు అధికారిని కూడా ఆ పాటలు పాడి దేవుణ్ణి స్తుతించినప్పుడు అక్కడ అద్భుత కార్యం జరిగిపోయింది. ఎంత అద్భుతం దేవుడు జరిగించాడు మనకు తెలుసు. జైలు అధికారి రక్షించబడ్డాడు, కుటుంబం అంతా బాప్తిసం పొందింది. అయా నేను విశ్వాసం కలతాను అన్నాడు. మరి పిలుపు, మరి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ వారు ఉన్నట్లు మనం చూస్తున్నాం. సంతోషంగా పాటలు పాడారు, దేవుని స్తుతించారు, ఆరాధించారు. మనకు తెలుసు కష్టాలు ఉన్నప్పుడు, మరి మనకు తెలుసు దానియేలుని కూడా అంతే, కష్టాలున్నాయి బాధనే మొక్కొద్దన్నాడు, సింహాలకు పడేస్తామన్నారు, ఆయన ఏం పడలేదు. ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ మోకాళ్ళుండి విజ్ఞాపన చేస్తూ దేవునికి మొరపెట్టాడంట. అందుకే సింహాలు ఏమన్నా చేయగలిగినాయా? ఏం చేయలేకపోయింది. ఎందుకంటే నేను దేవుని ఎంత భయభక్తులు కాదని తెలుసు అనుకున్నాడు. ఆయన సింహాల నోళ్ళను మూపించాడు. అలాంటి ప్రార్థన, స్తుతి, స్తుతి పాటలు పాడుతుంటే ఎరుకో గోడలు కూలిపోయినాయండి. ఎంత గొప్ప కార్యాలు! మనం స్తుతి చెల్లించాలి, ప్రతి దానికి స్తుతి చెల్లించాలి. నేను చెప్తాను ఎప్పుడు, నేను నా పిల్లల విషయంలో కూడా బాగాలేదనుకోండి, ఎవరికన్నా బాగాలేదనుకోండి, మా ఇంట్లో నాకు మనసు వేదన ఉన్నదనుకోండి, నేను టీ పాటలు పెట్టుకుంటాను, పాటలు పెట్టుకుని దాంతో స్తుతి చెల్లిస్తూ ఉంటాను, నేను పాడేసుకుంటుంటాను, ఏడుస్తూ ఉంటాను బాగా. అప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇచ్చేస్తాడు నాకు. నేను ఎన్నో పాటలు పాడేసుకుంటాను, ఎన్నో పాటలు, పిల్లలు పాడిన పాటలు మనకు తెలుసు, చక్క చక్కని పాటలు ఎన్నో, ఆత్మీయ గీతాలు ఎన్నో ఉన్నాయి, ఆ పాటలు పెట్టుకుంటాను నేను. మా తల్లట్లని 7 పాటలు పాడుతుండే, ఈ తెల్లవారుజామున లేచి 7 పాటలు పాడి దేవుని స్తుతిస్తుండే. మాకు బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నా తల్లి పాటలు పాడి దేవుని స్తుతించేది. దేవుడు కార్యాలు, గొప్ప కార్యాలు, నేను అలాగే స్తుతిస్తాను. అందుకే అన్నాడు కీర్తనలు పాడాలన్నాడు. శ్రమ సంభవించిన 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో తమ శ్రమ యందు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతుకున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు. శ్రమలో దేవుణ్ణి వెతకాలంట, అవసరతల కొరకు దేవుణ్ణి ప్రార్థన చెయ్యాలి. దేవునికి మానసికంగా, శారీరకంగా ఎన్నో వేదనలు, బాధలు, దుఃఖాలు, వాటన్నిటి పోవాలంటే ప్రార్థన ముఖ్యమంటున్నాడు. మనకు తెలుసు 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 12-13 వచనాల్లో చూస్తే, రాజైన మనిషే కూడా అంతే, జైలు తీసుకుపోయారు ఆయన, సంఖ్యలతో పట్టుకుని పోయారు. అప్పుడు అంటున్నాడు, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని
తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బొగ్గా తగ్గించుకుని పితరులు చేసిన దేవుణ్ణి శ్రమలున్న బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బొగ్గా తగ్గించుకుని ఆయనకు మొరలేడుగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. చూసారా, తగ్గించుకున్నాడు, తగ్గించుకుని ఆయనకు విన్నపాలు చేశాడు. మొరలేడాడు, అరిచిండు గట్టిగా. దావీదు భక్తుడు కూడా అన్నాడు, నేను మొరలేడుచున్నాను, దేవుణ్ణి బతిమాలుకొంచున్నాను. మొరలేడుతాము మనం కూడా, నేను కూడా అంతే, గట్టిగా అరిసి ప్రార్థన చేసుకుంటాడు. అది ఎంతో తేలికైతుంటుంది, ప్రార్థన అయిపోగానే ఎంత తేలికైపోతూ ఉంటారు. మరి హిజ్కియా విషయంలో కూడా అంతే, తెలుసు కదా, ఆయన శ్రమలో ఉన్నాడు, మొరపెట్టిండు దేవునికి. మనకు తెలుసు హిజ్కియా 2వ రాజుల గ్రంథం 19:14-19 వరకు చూస్తే హిజ్కియాకు మరి తెలుసు ఆ సన్హెరీబు మరి ఎన్నో మాటలు మాట్లాడిండు. ఆ మాట్లాడినప్పుడు ఆయన భయపడలేదు, భయపడకుండా ఏం చేశాడంటే ఆ లెటర్ తీసుకున్నాడు. లెటర్ తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేశాడు. అయ్యా, మాకు నీవే దిక్కయ్యా, హిజ్కియా దూతల చేతి నుండి ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలిగి చేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించము, జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవుని పెట్టుము. 19వ వచనం, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే, నిజంగా అద్వితీయ దేవుడివైన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా, అయ్యా నువ్వే మా దిక్కయ్యా, నువ్వే మా ఆశ్రయము, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా, మమ్మల్ని కాపాడేవాడు నీవే తండ్రి, నువ్వు తప్ప మాకు ఆశ్రయం ఏదీ లేదయ్యా అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా ఎలా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, మనం చెప్తాం 2వ రాజుల గ్రంథము 18:2-7 అతడు ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడి యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలిను. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయందు విశ్వాసం ఉంచినవాడు. అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబరించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచున్నాను. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడట, విశ్వాసం ఉంచాడు, దేవుని అత్తుకున్నాడు, ఆయనను వెంబడించట్లో వెనుక తీయలేడు, ఆజ్ఞలన్నింటినీ గైకొనుచున్నాను. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 20వ 21వ, హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయించి వచ్చాను. చూసారా, యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు. నా ప్రియుడు, ఈ వాక్యం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మకంగా ఉంటున్నామా? ఉద్యోగంలో నమ్మకంగా ఉంటున్నామా? యథార్థంగా ఉంటున్నామా? నమ్మిక ఉంచుతున్నామా? విశ్వాసం ఉంచుతున్నామా? ఆయన వెంబడించిట్లో వెనుక తీయకుంటున్నామా? ఆయన సేవ జరిగిస్తున్నామా? అట్లా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు. ఆయన విశ్వసించాడు, ఆయన విశ్వాసం ఉంచాడు, దేవుణ్ణి అత్తుకున్నాడు. ఆయన ఇంకేమంటాడంటే, నమ్మకంగాను పని చేయించుచును, తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసినందుకే దేవుణ్ణి డైరెక్ట్గా అడగడానికి ఆయనకయ్యా కష్టం వచ్చిందయ్యా, అందుకే ఉత్తరం పట్టుకుని వెళ్ళాడు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఆ సన్హెరీబు అరుస్తున్నాడేమో అందుకే అన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయని ఉద్దేశించున్నాడని హిజ్కియా చూచి 32వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, మీరు దిగులు పడకుడి, ధైర్యం విరవకుడి,
అషూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. వాళ్ళకి చెప్తున్నాడు మీరు భయపడద్దు, ఆ సనీరేపు వచ్చి అరుస్తున్నాడేమో, ఏం భయపడద్దు. ఎందుకంత ధైర్యం ఉన్నదంటే దేవుని పైన నమ్మకం ఉంచాడు, దేవుని హత్తుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. అందుకే అంటున్నాడు అతనితో కూడా సైన్యమంతటికి మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. హల్లెలూయా. మనకు సహాయం ఎక్కువ ఉన్నదండి. వాళ్ళకి మనుషుల బలం ఉన్నది, డబ్బు బలం ఉన్నది, కానీ మనకి దేవుని బలం ఉంది. హల్లెలూయా. అందుకే అన్నాడు మాంస సంబంధమైన బాహువేతనికి అండ మనకు సహాయం చేయటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు ఎందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా. వాళ్ళకి మాంస బలం ఉన్నది అనుకుంటున్నాడు, కానీ మనకి దేవుని బలము, దేవుని శక్తి ఉంది. దిగులు పడకు, ధైర్యం ఇవ్వద్దు, ఎందుకంటే వచ్చి ఏమన్నా చేస్తాడు అనుకుంటున్నారా, ఏమీ భయపడద్దు అన్నాడు. యెషయా గ్రంథం 37:14 హిజ్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములను దేవుడు వై ఉన్నావు, సైన్యముల అధిపతి యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలిగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందు సకల రాజ్యములు దేవుడు వై ఉన్నావని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేసావు అట్లా ఎప్పుడైనా, అయ్యా కెరబులమైన దేవా, అయ్యా నువ్వు గొప్ప కార్యాలు జరిగించే దేవుడా, నీ సమస్యలు తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టినావు ఎప్పుడన్నా? పెట్టవా, రాసుకుని పెట్టినవా? పెట్టకపోతే పెట్టి. ఇప్పుడు నేను పెడతాను ప్రతీదీ, నా కొడుకులు పిల్లలు పెళ్ళిళ్ళ విషయంలో కూడా అంతే, పెళ్లి కార్డు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టాను. ఎవరు రాకున్నా సరేనయ్యా, నువ్వొచ్చి పెండ్లు జరిగించేయ్యా. కానాని వివాహంలో కొరతలు ఏర్పడినయ్యా, కొరతలద్దయ్యా, మీరు రెండయ్యా, మీరు మీ శిష్యులు రెండయ్యా, అద్భుత కార్యాలు జరిగింది. అట్లనే నలుగురు పెళ్ళిళ్ళు దేవుడు జరిగి అనేక సమస్యలు వచ్చినా కూడా నేను రాసుకుని దేవుని సన్నిధిలో పెట్టుకొని ప్రార్థన చేస్తాను. నా ప్రియుడి ఈ వాక్యం వింటున్నా, నా ప్రియుడ, నువ్వు కూడా దేవుని సన్నిధిలో పెట్టు, పెట్టి ప్రార్థన చేయి, దాని మీద చేతులు రాయి. అన్ని నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, నువ్వు ఎన్ని బాధలు అనుభవిస్తున్నావో, నీ ఉద్యోగం ద్వారా, వివాహం ద్వారా, కుటుంబంలో భార్య భర్తల ద్వారా, బిడ్డల ద్వారా, నువ్వు ఎన్ని సమస్యలతో కొట్టుమిట్లాడిపోతున్నావో అవన్నీ ఒక పేపర్ మీద రాయి, రాసి దేవుని సన్నిధిలో పెట్టు. నీకు బిడ్డలు కలగలేదా? అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు దయచే, పేపర్ మీద రాయి, రాసి దేవుని సన్నిధిలో. ఇదిగో ఈజీగా ఆ ఉత్తరం తీసుకున్నాడు, భయపెట్టించిన ఉత్తరం తీసుకున్నాడు, ఆయన సన్నిధిలో పెట్టాడు. అందుకన్నాడు సైన్యముల కధిపతి యెహోవా చెవి యొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్నిహిత పంపిన వారి మాటలు చెవిని పెట్టుము, చెవి యొగ్గి ఆలకించయ్యా, కళ్ళు తెరిచి దృష్టించయ్యా, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించు, వారు పంపిన మాటల్ని చెవి పెట్టు. మూడు మాటలు చేశాడు అక్కడ. చెవి యొగ్గి ఆలకించుము, కన్నులు తెరిచి దృష్టించుము, పంపిన వారి మాటల్ని చెవిని పెట్టుము. 20 యెహోవా లోకమందున్న నీవే నిజముగా, నీవే అద్వితీయ దేవుడవైన యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, భయపెట్టిస్తున్నాడు వాళ్ళందరినీ. మళ్ళా ధైర్యంతో చెప్తున్నాడు హిజ్కియా, భయపడద్దు, విస్మయం ఉండొద్దు, వాళ్ళకి మాంస బలం ఉన్నదేమో, మనకి దేవుని శక్తి ఉన్నది, దేవుని బలం ఉన్నది మనకి. ఎంత విశ్వాసం, వాళ్ళందరూ విశ్వసించారు. అందుకంటున్నాడు 33 అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు ఈ పట్టణంలోకి రాడు, వారి మీద ఒక్క బాణమైనను ప్రయోగించడు, ఒక్క కీడమైనను దాన్ని కనపరచడు, దాని ఎదుట ముత్తడి దిబ్బగా కట్టడు, ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. హిజ్కియా ప్రార్థన విన్నాడు. ఈరోజు నీ ప్రార్థన విన్నాడా? తప్పకుండా వింటాడు. విద్య, నువ్వేదంతో ఏ దుఃఖంతో టీవీ దగ్గర కూర్చున్నావు, హిజ్కియా చేసిన ప్రార్థన చేయి. మాకేముందయ్యా, ఈ శత్రువులు మమ్మల్ని తరుముతున్నారయ్యా, ఈ కార్యాలు ఇలా జరుగుతున్నాయా, ఆఫీస్లో మాకు ఈ బాధ కలుగుతుందయ్యా, నువ్వు సహాయం చేయవా,
నాకు బిడ్డలు లేరయ్యా, నేను విధవరాలని, నాకు పిల్లలు ఉన్నారు, నా భర్త లేడయ్యా, నువ్వు నాకు సహాయం చేయవా. వాళ్ళకు ఉన్నదనుకుంటున్నారు కానీ నీవు నాకు బలం, నీవే ధైర్యం, నీవే చెవియొగ్గి ఆలకించు, నా బాధ చూడయ్యా అని ఇస్కియా ప్రార్థన చేసినట్లు నువ్వు కూడా ప్రార్థన చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియబిడ్డ, ఇస్కియాకు మరణకరమైన రోగం కలిగింది, మనకు తెలుసు. మరణకరమైన రోగం కలిగినప్పుడు ఏం చేశాడు? ఆయన వచ్చి ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. ఆయన, అయ్యా జ్ఞాపకం చేసుకోండి, అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నాకు కలిగిన శ్రమ చూడండి, బాధ చూడండి, నన్ను మరణం అవుతావు, ఇంకా ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. చక్క పెట్టుకోమని అన్నప్పుడు ఇస్కియా గోడ వైపుకి తిరిగి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ దినమల్లో హిస్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త ఆమోజు కుమారుడు యెషయాతని వద్దకు వచ్చి, నీవు మరణం వచ్చినావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొని మని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖంను గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకున్నాను. ధైర్యం, ఎందుకంటే ఆయన నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అందుకన్నాడు యథార్థంగా సేవ చేశాడు. అందుకే ధైర్యంగా మాట్లాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, మనము ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి అయా నాకు ఈ కష్టం ఉన్నది చెప్పాలంటే ఫస్ట్ మనము చెక్ చేసుకోవాలి, నిజంగా దేవునికి అనుకూలంగా ఉన్నామా, దేవుడు చెప్పినట్లు మనం చేస్తున్నామా. అలా చెప్పినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇస్కియా పట్ల అలాగే జరిగించాడు. చూడండి, కృపతో జ్ఞాపకం చేసుకోనమని ఇస్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవాకు మరి తెలుసు, మనకు తెలుసు, ఆయనకు అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అక్కడ సనేరపు నుంచి దేవుడు విడిపించాడు, ఇక్కడ మరణాన్ని నుండి దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడో తెలుసా? నమ్మాడు, ఆయన విశ్వాసం ఉంచాడు, యథార్థంగా నడుచుకున్నాడు. అందుకే దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. వెంబడించిట్లో ఆయన వెనుకు తీయలేదంట, దేవుని హత్తుకున్నాడంట. నమ్మకంగా పనిచేయచ్చు వచ్చను దేవుణ్ణి ఆశ్రయించడానికి. సేవా విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేడు. అందుకే దేవుడు ప్రార్థన చేస్తే విన్నాడు. మనం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనలో ఆయనకి ఏమైనా కార్యాలు ఏమైతే ఉన్నాయో కడిగేసుకొని, ఆయనకు అయిష్టమైన ఏమైతే ఉన్నాయో తీసివేసుకొని, అప్పుడు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అది చూస్తున్నాం మనం, 15 సంవత్సరాలు ఆయుష్యానికి ఇచ్చేది అన్నది. గడియారం ఎట్లా నడుస్తుందండి? ఇట్లా నడుస్తుంది, మళ్ళీ వెనుక తిరుగుతుందా? ఆయన అన్నాడు వెనుక తిరిగిందంటే గడియారం అంటే ఎంత బలమో చూసారా. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, 12వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా సజీవుల దేశమైన యెహోవాను చూడకపోవదును, మృతుల లోకవాసినేకను మనుషులను కానకపోవదును నేను అనుకుంటుని, ఆయన నన్ను బద్ద నుండి కత్తిరించుచున్నాడు, ఒక్క దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావంటూ, నాకు శ్రమ కలిగెను యెహోవా నా కొరకు పుట్టబడి నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను ఆయనే నెరవేర్చెను, నాకు కలిగిన వ్యాకులను బట్టి నా సంవత్సరములని నేను మెల్లగా నడుచుకుందును. ప్రభా, వీటి వల్లనే మనుషులు జీవించుదురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. నువ్వు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింపచేదు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. హల్లెలూయా. కష్టాలు కలుగుతాయండి, మిక్కటమైన ఆయాసం కలుగుతుంది, కానీ అందులోంచి విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు, భయపడదు. అందుకే అంటున్నాడు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టిన పాపములన్నీ నువ్వు పారవేసి, పాతాళమని నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత స్థుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగు వారిని సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఈరోజు మనం హిజ్కియా గురించి ధ్యానం చేసుకున్నాం. శ్రమలో దేవునికి మొరపెట్టుకున్నాడు,
శత్రువుల నుంచి దేవుడు వినిపించాడు, వాళ్ళందరినీ బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఈయనకి ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు, మరణం అన్నాడు. కానీ దేవుడు ఆయుష్యనిచ్చి ఆయన అంటున్నారు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. చెప్తావా నా ప్రియబిడ్డ, నీకున్న కష్టాలన్నీ హిజ్కియా రాసుకున్నట్లు రాసుకో, ప్రార్థన చేయి, అది మళ్ళా అధ్యాయం మళ్ళా చదువుకోండి. మీరు చదివి దాన్ని ముందట పెట్టుకుని, అయ్యా నాకు ఈ శ్రమ ఉంది, ఈ బాధ ఉంది, ఈ దుఃఖం ఉంది, ఇట్ల నుంచి నాకు విడిపించగల గొప్ప దేవుడు నీవేనయ్యా, నీ పైన నేను ఆధారపడుకున్నాను. అందుకే అన్నాడు, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలని ప్రార్థన చేశాడు హిజ్కియా. హిజ్కియా పట్ల గొప్ప అద్భుత కార్యము జరిగింది, నీ పట్ల కూడా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మాకు ప్రతి క్షణము శ్రమలేనయ్యా, ఇరుగు పొరుగు వారి వల్ల, కుటుంబం వల్ల, భర్త వల్ల, భార్య వల్ల, బిడ్డల వల్ల శ్రమలేనాయన, శ్రమలే, దుఃఖమే, అవమానాలే. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా, మా పక్షంగా ఉన్న దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు. అలానాడు హిజ్కియా ప్రభా బలపరిచి నాయన నీ పైన ఆధారపడ్డాడు, మరణకరమైన రోగం కలిగినా నువ్వు స్వస్థపరిచినావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, ధైర్యంతో చెప్తున్నాడయ్యా నేను యథార్థవంతుడినే, ఎట్లుంటినో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు. మేము కూడా అట్లనే అయ్యా, మేము ఎట్లుంటిమో, మా జీవితాలు ఎట్లున్నాయో, మా పరిస్థితులు ఎట్లున్నాయో, నీ సన్నిధిలో మేము ఎట్లు నడుచుకున్నాము, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించే బిడ్డలుగా బలపరచమని, దీవించి ఆశీర్వదించండి. ఏ వేదనతో ఇటీవీ దగ్గరకు వచ్చినారో నాకు తెలియదయ్యా, ఏ బాధతో ఏ శ్రమతో కూర్చున్నారో నాకు తెలియదు, కానీ శ్రమలు బాధలు తీర్చే దేవుడు నువ్వు ఉన్నావని, మా చింత యావత్తు నీ పైన వేస్తూ నువ్వు అద్భుతాలు జరిగించే దేవుడవని నమ్మకంతో ప్రభు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలన్నీ తీర్చి మీరు మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము. తప్పకుండా ఎపిసోడ్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు బలపరిచి మీ కుటుంబాలు ఆశీర్వదించబడను కాక. ఆమేన్.